श्रेष्ठ ग्रंथमु बैबल अनुदिनम पठिंचिना प्रेम तोड नडपुनु ओ पठिंप श्रेष्ठ ग्रंथमु बैबल पठिंप श्रेष्ठ ग्रंथमु बैबल पठिंप श्रेष्ठ ग्रंथमु बैबल अनुदिनम पठिंचिना प्रेम तोड नडपुनु ओ पठिंप श्रेष्ठ ग्रंथमु बैबल। ప్రైజ్ ద లార్డ్. ప్రభును రక్షకుడును యేసుక్రీస్తు నామములో మీకు సాయంత్రం వేళ శుభములు చెబుతూ వస్తుంటున్నాం. లూకా సువార్త 11వ అధ్యాయము 29వ వచనం నుండి 32వ వచనములో యోనాను గురించిన సంగతులు మనం ధ్యానిస్తాం. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వచనం చదువుతాం. బిగ్గరగా చదవండి. ఒకవేళ లైట్లు లేకపోతే సెల్ లైట్లు వేసుకోండి. చీకటిగానే ఉంది. చదవగలిగిన వాళ్ళు చక్కగా చదవచ్చు, లేదంటే కనుక చదివినప్పుడు వినండి. 29వ వచనం నేను చదువుతున్నా. మరియు జనులు గుంపుగా కూడినప్పుడు ఆయన ఇలాగ చెప్పసాగాను, ఈ తరము వారు దుష్టతరం వారై ఉండి చూసిక్రియ అడుగుచున్నారు. అయితే యోనాను గుర్చిన చూసిక్రియ కానీ మరి ఏ చూసిక్రియో వీరికి అనుగ్రహింపబడదు. చదవండి 30వ వచనం దగ్గరగా. నేను చదువుతా. యోన నినివే పట్టణస్థులకు ఎలాగో చూసినగా ఉండెను, అలాగే మనిషి కుమారుడును ఈ తరము వారికి చూసినగా ఉండెను. లూకా సువార్త 11వ అధ్యాయం 31వ వచనం చదువుతున్నా. దక్షిణ దేశపు రాణి విమర్శ కాలమున ఈ తరం వారితో కూడా లేచి వారి మీద నేరస్థాపన చేయను. ఆమె సొలొమోను జ్ఞానం వినటకు భూమి అంతముల నుండి వచ్చెను. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. 32 ఈ తరం వారితో కూడా నిలబడి వారి మీద నేరస్థాపన చేయుదురు. వారి యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఈ సాయంత్రపు వేళ 30వ వచనం, యోనా నినివే పట్టణస్థులకు ఎలాగో సూచనగా ఉండెను. యోనా నినివే పట్టణస్థులకు ఒక సూచనగా ఉన్నాడు. అంటే యోనా గురించి ఆలోచించినప్పుడల్లా నినివే పట్టణస్థులు ఆయన గురించిన జ్ఞాపకాలు మర్చిపోరు. 1977 సంవత్సరం నవంబర్ మాసం 19వ తారీఖు మరి ఈ యొక్క దక్షిణ భారతదేశంలో దరిదాపుగా కొన్ని ప్రాంతాలను తుఫానుతో ముంచివేసింది. ప్రధానంగా మచిలీపట్నం ఏరియా భయంకరంగా మునిగిపోయి కొన్ని లక్షల మంది చనిపోయారు. అట్లాగే 2000 సంవత్సరంలో భయంకరమైన సునామీ వచ్చి థాయిలాండ్, ఇండోనేషియా, శ్రీలంక, ఇండియా ఈ భాగాల్లో ఈ ఎంతోమంది మునిగిపోయారు, చనిపోయారు, లక్షల మంది చనిపోయారు సునామీకి. అట్లాగే కొన్ని ఇన్సిడెంట్స్ చారిత్రాత్మకంగా మిగిలిపోయినాయి. నిన్నగాక మొన్న 1000 సంవత్సరాల వరకు లేనటువంటి భయంకరమైన తుఫాను చైనా దేశాన్ని ముంచివేసింది. 1000 సంవత్సరాల క్రితం నుండి లేదంట అంత తుఫాను. మనకు 100 సంవత్సరాలకి ఏవి వస్తున్నాయి అని అనుకుంటున్నాం, కానీ 1000 సంవత్సరాల నుండి కురవని వర్షం మన చైనాలో కురిసింది. అట్లాగే పోయిన సంవత్సరం ఒకసారి హైదరాబాద్ అని, ఒకసారి బెంగళూరు అని, ఇట్లాగా మన ఇండియాలోనే పలు భాగాలను ముంచివేస్తూ వచ్చింది. ఇప్పుడు వాళ్ళు ఆ దినాన్ని గుర్తు చేసుకున్నప్పుడు, ఆ సంవత్సరాన్ని గుర్తు చేసుకున్నప్పుడు, ఆ రోజు గుర్తు చేసుకున్నప్పుడు వాళ్ళ గుండె గబేలమంటది. నా మట్టుకు నాకు తెలుసు, 77వ సంవత్సరం తుఫాన్ అప్పుడు నేను 6th క్లాస్కి వెళ్ళాల్సిన అవసరం వయసు కలిగిన వాడిని అన్నమాట. మా ఇల్లు పడిపోతుంది, పడిపోతుంటే అంటే నన్ను పెంచుకున్న వాళ్ళ ఇల్లు, మా ఇల్లు పెద్దది, నన్ను పెంచుకున్న మా చిన్నాయన గారి ఇల్లు చిన్నది,
పడిపోతుంది. పడిపోతుంటే ఆ పక్క ఇంట్లోకి మోసుకొని వెళ్తున్నారు. అప్పుడు చూశాను ఆ చినుకు ఒక భయంకరమైనటువంటి ఆ సూది కుచ్చినంత ఆ మంట పుట్టుకుంటూ వెళ్ళిందనమాట. ఆ తుఫాన్ అక్కడుండి చాలాసార్లు అట్లాంటి చినుకులను చూసాం, కానీ అది చిన్నప్పుడో ఏమో కానీ అది మాత్రం నాకు జ్ఞాపకాలుగా మిగిలినాయి. కాబట్టి ఇవన్నీ ఏంటంటే ఒక్కొక్క సందర్భాన్ని గుర్తు చేసుకునేప్పుడు ఒక్కొక్క చారిత్రాత్మకమైన ఘట్టం వాళ్ళ హృదయాల్లో రిమైండ్ చేయబడుతూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు నినివే పట్టణస్థుల దగ్గరికి వెళ్ళి, ఓ నినివే పట్టణస్థులారా, మీకు తెలిసిన ఒక చారిత్రాత్మకమైన ఘట్టం ఏదైనా చెప్పండి అంటే వాళ్ళు ఏమంటారంటే యోనా గుర్చిన ఘట్టమే చెప్తారు. ఇప్పుడు ప్రసూనమ్మ గారిని అడుగుదాం. ప్రసూనమ్మ గారు, మీరు జీవితంలో మరవలేని ఘట్టం ఏదైనా ఉందా మీకు? ఒకటి దేవుడు కాదు, మరవలేని ఘట్టం అంటే నష్టమో లేదా లాభమో? ఓకే, కాబట్టి లాభం కలిగినటువంటివి కూడా గుర్తుపెట్టుకుంటాం, నష్టం కలిగినవి కూడా గుర్తుపెట్టుకుంటాం. అట్లాగే ఇప్పుడు నినివే పట్టణస్థులను యోనాని గుర్తు చేస్తారు. ఎందుకంటే యోనా ప్రధానంగా మూడు రీతి కలిగిన మానవులను రక్షించాడు. రండి, మొట్టమొదట యోనా గ్రంథం, యోనా పుస్తకం 1వ అధ్యాయం. ఇది చూడగా మనుషులు యెహోవాకు మిగిలి భయపడి ఆయనకు బలి అర్పించి మొక్కుబళ్ళు చేసిరి. చాలు, ఆ మనుషులు అనే మాటను చూస్తుంటున్నాం. 1వ అధ్యాయంలో ఆ మనుషులు ఉన్నారు. ఎవరి మనుషులు అంటే యోనాతో పాటు తర్షీసుకు వెళ్ళే వాడెక్కిన ప్రజలు. వీళ్ళు వ్యాపారస్తులు కావచ్చు, ఆయా కుటుంబ బాధ్యతల మధ్యన వెళ్ళేవాళ్ళు కావచ్చు. ఎందుకంటే మోస్ట్లీ వాళ్ళంతా వ్యాపారస్తులనే ఉంది, ఎందుకంటే సరుకులంతా కూడా సముద్రంలో పడవేశారంట. వారు సరుకులన్నీ కూడా ఎత్తిపారేశారంట. తర్వాత వాడని దరిగి చేరడం నానా కష్టపడ్డారంట. వారు చేసిన ప్రయత్నాలన్నీ కూడా వ్యర్థమాయను అని రాబడింది. అంటే చాలా కష్టపడ్డారు, చాలా ప్రయత్నాలు చేశారు, కానీ ప్రయత్నాలు వ్యర్థమైపోయాయి. అయితే యోనా చేప కడుపులో పడగానే వాళ్ళందరూ బ్రతికిపోయారు. ఒకవేళ తాను కానీ తన మరణానికి ఇష్టపడకుండా వాడి మరణానికి ఇష్టపడితే వాడలు ఎంతమంది చచ్చిపోయి ఉండేవాళ్ళు? ది టైటానిక్ తెలుసుగా, ఎంతమంది చచ్చిపోయారు టైటానిక్లో? ఎంతమంది చనిపోయారు? చాలా లక్షల మంది చనిపోయారు, వేల మంది చనిపోయారు వాడ మునిగినప్పుడు. అది కూడా చారిత్రాత్మకమైన ఘట్టమే. ఇప్పుడు తాను కూడా అదే మొండితనం, అదే మొండి వైఖరి, నేనెందుకు చచ్చిపోవాలి, వీళ్ళే చచ్చిపోవాలని అనుకుంటే వాడలో ఉన్నవాళ్ళు చాలామంది మరణించేవాళ్ళు. వాడని వాళ్ళ ప్రాణాలు కాపాడుకుని వాడని తేలిక చేయడానికి సరుకులన్నీ పడేసి తెడ్లను ఉపయోగించి ఎన్న చేసినా వ్యర్థమైపోయింది. కానీ అంటే వాస్తవంగా అప్పటికే చెప్పేశాడు, నన్ను పడేస్తే తుఫాన్ ఆగిపోద్దయ్యా, మీరు క్షేమంగా వెళతారు అన్నాడు. కానీ సాటి మనుషులుగా ఆయన ఎలాగ చంపగలం అనేసి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేశారు, కానీ ప్రయోజనం లేకుండా పోయింది. కానీ యోనాని పడవేయగానే సముద్రం ఆగిపోయింది. వాళ్ళు దేవునికి భయపడి మృక్కుబడి చెల్లించారంట. ఇప్పుడు వాళ్ళందరూ ఒక్కొక్కళ్ళు ఒక మాట అంటారు. ఏమంటారు తెలుసా? దేవా, నా కూతురు పెళ్ళి రేపే చేద్దాం అనుకున్నాను, ఇవాళ సచ్చి ఉండేవాడిని, యోనా చేసిన త్యాగానికి నా కూతురు పెళ్ళి రేపు ఘనంగా చేసుకుంటానా అనేవాడు. ఇంకోడు, రేపు ఇల్లు కట్టడానికి నేను అన్ని గృహప్రవేశం కోసం అన్ని ప్రయత్నాలు చేశాను, ఆ ఇంట్లోకి వెళ్ళకూడని ఇక్కడ సచ్చేవాడిని అనవసరంగా, ఈయన చేసిన త్యాగం ఎంత గొప్పది. ఇట్లా భౌతికమైన సంబంధమైన సంగతుల గురించి ఆలోచిస్తే ఒక్కొక్కళ్ళు ఒక శ్రేష్టమైన సంగతులతో ప్రభుని ఆరాధించుంటారు. మొక్కుబళ్ళు చెల్లించారంటే వాళ్ళు ఎంత హృదయపూర్వకమైన కృతజ్ఞతతో నింపబడిన హృదయాలు. ఇంకోళ్ళు ఇట్లా కూడా అనుండొచ్చు, ప్రభువా,
ఈ యోనా గారి లేకపోయినట్లయితే, ఈ తుఫాను యోనా లేకుండా వచ్చి ఉన్నట్లయితే మా కుటుంబం అంతా నాశనం అయిపోయేదయ్యా. మేము మా పిల్లలందరూ ఈ వాళ్ళలోనే ఉన్నాం. యోనాన్ని పంపించి మా జీవితానికి మంచి పని చేసాం, వాడిని పంపించేసే వాడిని చంపేసాము, మేము బతికిపోయాం. ఇలాంటి మరి కృతజ్ఞత అర్పణలతో కూడిన మాటలు ఎన్ని! ఇది వాడలో ఉన్నవారి సంగతి. ఇప్పుడు రెండవ వాడు బ్రతికారు, ఎవరాళ్ళు? రెండవ అధ్యాయము 10వ వచనం. రెండు 10 అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞయగా అది యోనాను నేల మీద కక్కివేసెను, చేప బతికింది. యోనా గనక చేప కడుపులో 3 రోజులు కాకుండా ఇంకొక 2 రోజులు ఉంటే చేప ఏమవుతుంది? చచ్చి ఊరుకునేది కదా. దానికి అప్పటికే ఆకలి చచ్చిపోయింది. 3 రోజులు అంటే తింటానికి లేదు, తిన్నది అరగటానికి లేదు. అంటే దేవుని ఆజ్ఞ ప్రకారంగా మింగినప్పటికీ అది కూడా ఒక జీవే కదా, అది కూడా ప్రాణజీవి, ప్రాణం కలిగిందే కదా. తన ప్రాణాన్ని గురించి మాట్లాడాలంటే విలవిల్లాడిపోతా ఉంది, గంటలు గంటలు చూసుకుంటుంది, గడియలు గడియలు చూసుకుంటుంది, ఆ నీళ్ళ ప్రవాహాన్ని చూసుకుంటుంది. అరే ఈ ప్రవాహానికి నేను ఎదురెళ్లాల్సిందాన్ని, ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో వాలుగా వెళ్ళిపోతున్నానని కలవరం, కల్లోలం, వేదన, దుఃఖం. ఆ చేపకు కానీ మాటొస్తే ఏముంటుందంటే, ఈ దౌర్భాగ్యుడి వల్ల నేను ఈ విధంగా నీళ్ళకి ఆ వాలుగా కొట్టుకుని పోవాల్సి వస్తుంది, లేకపోతే ఈ జీర్ణశక్తి, ఈ కడుపు బాధ నేను వేధించుకు తింటుంది, ఎదురెళ్ళాల్సిందాన్ని నిస్సహాయమైన స్థితిలో ఉన్నానని. అలాంటి ఆక్రందనతో ఉన్నటువంటి జీవికి ఎప్పుడైతే నేల మీద కక్కివేసిందో తన ప్రాణం ఏమైపోయింది? నూతన జీవంతో నింపబడిపోయింది. ఇప్పుడు ఆ చేపను అడిగితే అంటది ఏమంటుందో తెలుసా? ఇతడు బ్రతికి బయటకు వచ్చాడు కాబట్టి నేను సజీవంగా బ్రతకగలిగాను, వీడు కానీ ప్రాణం ఊపిరి కానీ చచ్చిపోతే వాడు ఎట్లా అవుతాడు? ఇప్పుడు యోనా చేప కడుపులో చచ్చిపోయాడు అనుకుందాం. చచ్చిపోయినోడు ఎప్పుడు జీర్ణమవుతాడు? ఎప్పుడు దానికి మోషణగా బయటకు వస్తాడు? అంత మనిషి బయటకు వచ్చేదాకా దీనికి జీర్ణశక్తి సంగతి ఏంటి? కుళ్ళిపోయిందంతా కూడా తానేం భరించగలదు. బతికాడు కాబట్టి గబక్కన దూకాడు కాబట్టి ఇది ఇంకా కొంచెం లోపలికి వెళ్ళి వాడిని అట్లా కక్కి లోపలికి వెళ్ళిపోయింది ఆనందంగా. ఇప్పుడు రెండవ జీవి అన్నమాట. మొట్టమొదటివారు వాడలో ఉన్నవాడు బ్రతికారు, రెండవది నీటిలో ఉన్న చేప బ్రతికింది. ఇప్పుడు చేపలు అంటే ఎంతమంది ఉన్నారు కాబట్టి చేపలాగా నిస్సహాయమైన స్థితిలో ఆక్రందనతో, ఆవేదనతో, దుఃఖంతో ఉన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు లోకంలో? వాళ్ళకున్నటువంటి పాపం కావచ్చు, వాళ్ళకున్నటువంటి వేదన కావచ్చు, ఆర్థికమైన ఇబ్బంది కావచ్చు, కుటుంబ సమస్యలే కావచ్చు. ఎంతమంది చేపలాంటి పరిస్థితుల్లో ఉక్కిరి బిక్కిరై అల్లాడిపోతున్న ప్రజలు లోకంలో ఉన్నారు. ఇది రెండవ కోవ. మూడవ కోవ రండి. మూడవ కోవ ఎవరంటే 4వ అధ్యాయంలో కనపడతారు. 4వ అధ్యాయము 11వ వచనం. అయితే 120,000 కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరగని జనమును, బహు పశువులను గల నినివే మహాపుర విషయంలో నేను విచారపడవద్దని యోనాతో సెలవిచ్చను. 140,000 మంది అంట, 120,000 మంది అంటే 125,000 మంది అంటే 120,000 మంది అంటే 120,000 మంది. ఇంతమంది యోనా బ్రతికి బయటకు వచ్చి సువార్త చెప్పాడు కాబట్టి వాళ్ళందరూ కూడా లయం కాకుండా బ్రతికారు. ఒకవేళ యోనా వాళ్ళలోనే ఉండినా వాళ్ళు కూడా చచ్చేవాడు, యోనా చేపలో ఉండినా చేప చచ్చేది, యోనా బయటకు వచ్చి సువార్త ప్రకటించకపోయినా నినివే పట్టిన వాళ్ళు. అంటే 3 రకాల కోవ కలిగిన వ్యక్తులను బ్రతికించడానికి యోనా అనే దేవుడు అక్కడికి పంపించాడు. ఇప్పుడు అర్థమవుతుందా? కాబట్టి వీళ్ళంతా ఎవరు? రాజులు, మహాగణులు, గొప్పవాళ్ళు, బీదవారు, దరిద్రులు అందరూ ఉండారు.
125,000 మంది చాలా మంది ఉంటారు. వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఎట్లా ఉంటారంటే, యోనా సువార్త ప్రకటించకపోతే దరిదాపుగా ఉగ్రత కింద ఉన్నటువంటి పట్టణం ఎలా ఉంటుందంటే కలవరం కల్లోలంగా ఉంటుంది. ఒకరికొకరికి సమాధానం లేకుండా ఉన్నటువంటి పరిస్థితులు, భార్యాభర్తలకు సమాధానం లేదు. దుర్గతి కలిగించే నినివే పట్టణస్తులు ఎటువంటి వారు అంటే, వారి దోషము నా దృష్టికి ఘోరమాయను అన్నాడు 1:2. అంటే వాడు సరైన వాళ్ళు కాదు. స్వార్థపరత్వం, భార్య తిందో లేదో సంబంధం లేదు, ఇటు తిరేస్తాం తాగేయడం పడుకుంటాం, భర్త తిన్నా లేదో తెలవకుండా శుభ్రంగా కిచెన్ రూమ్లో కూర్చుంటూ ఫ్రైలు చేసేసుకుంటూ పటాపటా లాగేసేయటం, బెడ్ ఎక్కేసి ఫ్యాన్ వేసుకోవటం లేకపోతే ఏసీ వేసుకోవటం, ఎంత ఘోరమైన దుష్కామ కార్యం. ఇలాంటి వారందరి మార్పు కొరకు యోనాని నినివే పట్టణానికి పంపించాడు. చూశాడు దానిలో నిద్రపోవటం ఆవశ్యకం, దీనిలో ప్రార్థించుట అవసరం, దీనిలో ప్రకటించుట అవసరం. వాడలో నిద్రపోవాల్సిందే, నిద్రపోతే తుఫాన్ రాదు. చేప గడుపులో ప్రార్థన చేయాల్సిందే, ప్రార్థన చేయకపోతే కక్కదు. నినివే పట్టణంలో స్వార్థ ప్రకటించాల్సిందే, ప్రకటించకపోతే వీళ్ళు మార్పు చెందరు. సో ఏ స్థలంలో ఏమి చేయాలో అది స్పష్టంగా ఖచ్చితంగా చేశాడు కాబట్టి వారికి ఏమైపోయాడు, ఏమైపోయాడు, చూసినైపోయాడు. కాబట్టి ఇప్పుడు అతడు ఉండుట ఆ కొండ వారందరికీ క్షేమానికి కారణమేనా కాదా? ఇదే ప్రభు యేసుక్రీస్తు వారు మనిషి కుమారుడు కూడా ఈ తరం వారికి చూసినై ఉన్నాడు. ఒకవేళ ప్రభు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రాకపోతే చేప లాంటి కష్ట దుఃఖ బాధల్లో ఉండేవాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాడలో ఉన్నటువంటి వ్యక్తి లాంటి వారు ఎంతమంది ఉన్నారు, నినివే పట్టణస్థుల్లాగా గర్వాంధులై అహంకారులై విర్రవీగుతూ లోకము దాని ఇచ్చలను అనుభవిస్తూ ఇష్టానుసారంగా పాపపు ఘోరమైన దోషాలతో ఉన్నవారు ఎంతమంది ఉన్నారు, వారందరిని చూసినాడు ఆ ప్రభు. ఇప్పుడు మళ్ళా వెనక్కి వెళ్తే ప్రభు యేసుక్రీస్తు వాడలో ఉన్నట్టు మౌనాన్ని వహించాడు, ప్రభు యేసుక్రీస్తు వారు చేప గర్భంలో ఉన్నట్టు మొర్రబెట్టాడు, ప్రభు యేసుక్రీస్తు వారు నినివే పట్టణంలో ఉన్నట్టు ఆయన తన ప్రాణాన్ని ఇవ్వటానికి ఏమాత్రము వెనకాడకుండా త్యాగాన్ని చేశాడు. ఇదే ఈ రాత్రి వేళ మనకు అనుగ్రహింపబడిన సువార్త. అవును, ఈ చూసిన ఎంత శ్రేష్టమైంది. ఒకవేళ నేను అనుకుంటాను యోనా యొక్క స్వరూపం మారిపోయింది, సౌందర్యం మారిపోయింది, రూపు మారిపోయింది. బయలుదేరినప్పుడు ప్రవక్తగా ఉన్నాడు, కానీ వాడలోకి వచ్చి అందరూ తిడతంటే ఎట్లా ఉంటుంది ముఖం అంతా మారిపోలా? ప్రభు యేసుక్రీస్తు వారు మన కొరకై నిందింపబడ్డాడు. చేప కడుపులో ఉన్నప్పుడు నాసు కుర్రులు తెగుళ్ళు పట్టినప్పుడు ఎట్లా ఆకారం మారిపోయిందో సిలువల ప్రభు యేసుక్రీస్తు వారి ఆకారం కూడా మారిపోయింది. తర్వాత పునర్ధానంలో ప్రభు యేసుక్రీస్తు వారు ఎంత మహిమోన్నతమైన వాతావరణాన్ని అనుభవించినాడు, అట్లాగే నినివే పట్టణంలో తన నూతనమైన మహిమతో వారికి ప్రకటన చేశాడు. కాబట్టి ప్రియమైనటువంటి స్నేహితుడ సహోదరి, ఇక్కడ కూర్చుండినా బయట వింటున్నా లేక యూట్యూబ్లో వింటున్నా వివరమైన కావచ్చు, ఒకవేళ ఈ రాత్రి వేళ ప్రభు యేసుక్రీస్తు వారిని అంగీకరించకపోతే నినివే పట్టణస్తులకు కలిగిన దుర్గతి, వాడలో ఉన్నవారికి దుర్గతి, చేపకున్నటువంటి దుర్గతి నీకు నాకు ఉందని సంగతి జ్ఞాపకం చేయబడుతున్నా. ఆయన నీ కొరకే నా కొరకే ఒక చూసినగా వచ్చినాడు, శ్రేష్టమైన ప్రవక్తగా వచ్చినాడు, శ్రేష్టమైన దేవుడిగా వచ్చినాడు, ప్రాణమిచ్చినాడు, సమాధి చేయబడి తిరిగి వచ్చినాడు, మరణాన్ని విరిచినాడు, మరణ పొమ్ములను విరిచినాడు, శ్రేష్టమైన నిత్యత్వాన్ని నీకు నాకు ఆయన దాచి ఉంచినాడు. అయితే మనం చేయాల్సింది ఏమి లేదు, నినివే పట్టణస్థులు ఎట్లు మోకరించి సాగిలపడి పశ్చాత్తాపడి పాపాన్ని ఒప్పుకున్నారు, ఇప్పుడు వాళ్ళ గురించి కృత నిబంధనలు ఏమని రాయబడింది అది చూసుకొని మనం ముగిస్తాం. లూకా సువార్త 11వ అధ్యాయంలో ఏమని రాయబడిందంటే, ఓ శ్రేష్టమైన మాట, వారు 32వ వచనం, యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి, ఇదిగో 32వ వచనం, నినివే మనుషులు విమర్శకాలమున ఈ తరము వారితో కూడా నిలువబడి వారి మీద నేరస్థాపన చేదురు. అది చాలు, ఆ నేరస్థాపన చేస్తారంట. ఏమని వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి, అది ఇప్పుడు ఏమంటారు తెలిసిన, మేము
యోనా ప్రకటన విన్నాం, మారు మనసు పొందాం. మీకు యోనా కంటే గొప్పవాడైనటువంటి ప్రభు యొక్క రక్షణ సువార్త మీ ముందు ప్రకటింపబడితే మీరు మారు మనసు పొందాలా అని మన మీద నిలబడి నేరస్థాపన చేస్తారంట. అంటే ఎవరు బుద్ధిహీనులైనట్టు, ఎవరు బుద్ధిహీనులైనట్టమ్మా? మనము మారు మనసు పొందకపోతే మనమే బుద్ధిహీనులం, మనమే ఆ ఉగ్రత కింద ఉన్నవారం, మనమే మణము కింద ఉన్నవారం, మనమే శాపం కింద ఉన్నవారం, మనమే నష్టం కింద ఉన్నాం. అయితే యేసుప్రభువారిని అంగీకరిస్తే మనము నినివే పట్టణస్థులతో కలిసి అనేకుల మంద నేరస్థాపన చేస్తాం. అంటే మనమే ధన్యులం, మనమే శ్రేష్ఠులం, మనమే గొప్పవారం, మనమే ఐశ్వర్యవంతులం, మనమే ఆత్మీయమైన ధనము ప్రభావం మహిమ కలిగిన వారం అనే సంగతిని ఈ రాత్రి వేళ పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు సింపుల్ థింగ్ ఏంటంటే, మారు మనసు పొందు, యేసుప్రభువారిని రక్షకుడిగా అంగీకరించు. ఆయన నీ కొరకే నా కొరకే పరలోకాన్ని విడిచిపెట్టి, దేవదూతలను విడిచిపెట్టి, మహిమ సౌందర్యాన్ని విడిచిపెట్టి మానవుడిగా వచ్చిన దేవుడు ఆయన ప్రేమను రుచిస్తే ఎంత గొప్ప నేరస్థాపన కొరకు నిలబడే సంఖ్యలో నీవు నేను రావడానికి అర్హులం కాదా? ఈ ప్రశ్నతో ఈ రాత్రి వేళ ప్రభు దగ్గరికి వద్దాం. ఒకవేళ ఇంకా మారు మనసు పొందకపోతే యేసుప్రభువారిని అంగీకరించి మారు మనసు పొందుదాం. ఒకవేళ మారు మనసు పొందావా, ప్రభులో స్థిరంగా ఉందాం. యోనా ప్రాణాన్ని త్యాగం చేసినాడు, ప్రభు యేసుక్రీస్తు వారి ప్రాణాన్ని త్యాగం చేసినాడు. నీవు నేను ఆయన కొరకై నిలబడే సజీవమైన సాక్షులుగా ప్రభుని వెంబడిద్దాం, ప్రభుని సేవిద్దాం, ప్రభుని గణపరచుదాం. పరసమయం ప్రతి ఆశీర్వాదం మన ఇంటికి ఆ ప్రేమామయుడు పంపించేవాడు కొట్టున్నాడు. అట్టి కృప ఈ రాత్రి వేళ పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రసూనమ్మ గారి గృహానికి దేవుడు అనుగ్రహించునుగాక. కుడి వచ్చిన మనందరికీ మెండైన ఆశీర్వాదంతో నింపి స్థిరపరిచి బలపరచునుగాక. ఆమేన్.